దేశంలో సామాజిక సమానత్వ రాజకీయ ఆధ్యురులో ఒకరైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి సోషలిస్టు నేత కర్పూటి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది ఇది కర్పూరి ఠాకూర్ శత సంవత్సరం కావడం మరో విశేషం అయితే కర్పూరి ఠాకూర్కు భారతరత్నను ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ నిమ్న వర్గాల అభ్యున్నతి పట్ల కర్పూటి ఠాకూర్ చూపిన రాజీ లేని అంకితాభావం ఆయన దార్శనిక నాయకత్వం భారత సామాజిక రాజకీయ ముఖ చిత్రంపై ముద్ర వేసిందని కొనియాడారు ఈ పురస్కారం ఆయన కృషిని గౌరవించడానికి మాత్రమే కాదు మరింత న్యాయబద్దమైన సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం కోసం ఆయన చేపట్టిన కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అని ప్రధాని స్పష్టం చేశారు ఆ దిశగా మనలో నింపడం కోసం ఈ అవార్డు తోడ్పడుతుందని పేర్కొన్నారు బీహార్లోని లోని జన్మించిన ఆయన ఉపాధ్యాయుడిగా భారత స్వాతంత్ర సమర యోధుడిగా రాజకీయవేత్తగా సేవలందించారు ఆయన శత జయంతి రాష్ట్రపతి భవన్ ఈ విషయాన్ని ప్రకటించడం విశేషం కర్పూరి ఠాకూర్ విద్యార్థి దశ నుంచే జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఇరవై ఆరు నెలలు జైలు జీవితం గడిపారు జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో కర్పూరి ఠాకూర్ మొదటిసారిగా బీహార్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు ఆ రోజుల్లో బీహార్ నుంచి ఆస్ట్రియాకు వెళ్లిన ఓ ప్రతినిధి బృందంలో కర్పూరి కూడా ఉన్నారు ఆయనకు కోటు లేకపోవడంతో ఒక స్నేహితుడి వద్ద అడిగి తీసుకున్నారు అయితే అది కూడా చిరిగిపోయి ఉంది అయినప్పటికీ అలాగే వేసుకున్నారు దాన్ని చూసిన యూకోస్లేవియా అధినేత మార్షల్ టిటో కర్పూరి ఠాకూర్ కు ఒక కొత్త కోటు అందించారు కర్పూరి తన ప్రజా జీవితంలో తొలి నుంచి అత్యంత నిరాడభరంగా ఉండేవారు రెండు సార్లు బీహార్ సీఎం గా పనిచేసిన ఆయనకు సొంత ఇల్లు కారు వంటి సౌకర్యాలు అటు నుంచి సరైన దుస్తులు కూడా ఉండేవి కావు వాటి గురించి ఆయన ఎన్నడూ పట్టించుకునే వారే కాదు రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన కర్పూరి ఠాకూర్ బీహార్ మంత్రిగా డిప్యూటీ సీఎంగా గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్లో తొలిసారిగా కాంగ్రెస్ తర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పదవిలో ఏడు నెలలు మాత్రమే కొనసాగారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మరోసారి ఆ పదవిని అధిష్ఠించి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగారు సీఎం గా తొలిసారి పదవిని చేపట్టినప్పుడే రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధాన్ని అమలు చేశారు ఆ తర్వాత కాలంలో రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించే ముంగేరిలాల్ కమిషన్ సిఫార్సులను అమలు చేశారు ఈ కమిషన్ మండల్ కమిషన్ కన్నా చాలా ముందే బీసీలకు విద్యా ఉద్యోగాల్లో వాటాను సిఫార్సు చేసింది కుల వివక్షకు వ్యతిరేకంగా కర్పూరి జీవితాంతం పోరాడారు సామాజిక సమానత్వం కోసం ఆయన అమలు చేసిన విధానాలు సంస్కరణల ఫలితంగా విద్యా ఉద్యోగాలు సాగు రంగాల్లో లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారు అంతేకాకుండా బీహార్ లో బీసీల గాలి వీచల చేసింది బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్నేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్ పేర్కొన్నారు అంతకుముందు అక్కడ అధికారమంతా అగ్ర కులాల చేతుల్లో ఉండేదని బీసీల నాయకత్వం ఆయనతోనే ప్రారంభమైందని తెలిపారు బీహార్ లో మహిళలకు రిజర్వేషన్ల ఘనత కూడా కర్పూరి ఠాకూర్దేనని తెలిపారు బీహార్ ముఖ్య ముఖ్యమంత్రి అయ్యాక పేదలు దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్లో తొలిసారిగా లాభపేక్ష లేని భూములపై రెవెన్యూ పన్నును రద్దు చేశారని తెలిపారు ఆయనకు భారతరత్న ప్రకటించడం బీసీ వర్గాలను గౌరవించడమేనని లక్ష్మణ్ స్పష్టం చేశారు